ఆపరేషన్ గంగా శరవేగంగా కొనసాగుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్లో ఇబ్బందులు పడుతున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు. తాజాగా నియో కన్సల్టెన్సీ ద్వారా వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకున్న 40 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా జఫ్రోషియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్విగ్న పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్లో చిక్కుకున్న 40 మంది విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తమ పిల్లలను చూడగానే తల్లిదండ్రులు గుండెలకు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లలు క్షేమంగా చేరుకోవడంతో ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. తమను కంటికి రెప్పలా కాపాడుకొని స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నియోక్ అధికారుల బృందానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. సత్వరమే స్పందించి విద్యార్థులను రప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. నియోక్ ప్రతినిధి డాక్టర్ దివ్యరాజ్. ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు 28 నుంచి జర్నీ స్టార్ట్ అయింది విత్ నో కాస్ట్. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఆశించకుండా మాకు ఫుడ్ ఫెసిలిటీ అన్నీ కల్పించారు. ప్రతి సమాచారం కనుక్కుంటున్నారు. ప్రతిసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, మీకు ఏ అప్డేట్ వచ్చినా మాకు త్వరగా అందించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నియోజకవర్గం నుంచి వెళ్ళా దివ్య అక్క రాశారు వాళ్ళ త్రూనే. మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడైతే 28కి మేము జర్నీ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేకుండా దివ్య అక్క వాళ్ళు ప్రతిదానికి మాకు సపోర్ట్ చేయరు. వార్ స్టార్ట్ అయ్యాక అంటే మా సైడ్ అంత ప్రాబ్లం ఏం అవ్వాలి. మా ఏరియా సైడ్ నార్మల్గా ఉండే, కానీ ఏం కావాలన్నా అక్క వాళ్ళే హెల్ప్ చేశారు కాబట్టి మాకు పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వలేదు. సరిగ్గా ఫుడ్ తినకపోవడం, సో బంకర్స్ వెళ్ళడం, అదంటే చాలా ఇబ్బందులు అయితే మేము ఫేస్ చేసాం. కానీ దాని తర్వాత మమ్మల్ని ఎవాక్యుయేషన్ అనేది స్టార్ట్ చేసి సడన్గా స్టార్ట్ చేయగానే మమ్మల్ని చాలా కేర్ఫుల్గా ఇక్కడికి వచ్చేంత సేఫ్గా వచ్చేంత వరకు తీసుకొచ్చింది మాత్రం దివ్య. ఫస్ట్లీ మై హార్ట్లీ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ మై సీనియో టు డాక్టర్ దివ్య మ్యామ్ అండ్ టు ద హోల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీ. అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐమ్ రిటర్న్ బ్యాక్ టు మై కంట్రీ. అందరూ సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. మా విద్యార్థులందరూ కూడా మా దగ్గరికి వస్తే మా బిడ్డలు మా దగ్గరికి వచ్చినంత ఆనందం తల్లిదండ్రుల్లో ఉంది, నాలో అంతకన్నా ఎక్కువ ఉంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుందనే కంగారు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విషయంలో కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇండియా ఇన్ఛార్జ్గా యుక్రెయిన్కి నేను 9 ఇయర్స్ అబౌవ్ చేశాను. చాలా అంటే చాలా పెనిక్ అయ్యాము, అసలు పిల్లలు ఎలా రీచ్ అవుతారనేసి. ఢిల్లీ చేరాక చాలా హ్యాపీగా ఉంది. మరి నియో వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అవరు మోదీ గారు, గవర్నమెంట్, ఇండియా వాళ్ళు మన స్పెషల్గా మన ఇండియన్స్ గురించి ఇంత రిస్క్ తీసుకొని ప్రతి పిల్లలను తీసుకురావడము మాకు చాలా అంటే చాలా